చంద్రబాబు నాయుడు గారికి మీద ఇప్పుడు జైల్లో ఉన్నది ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అండి, ఆ కేసులో బెయిల్ వచ్చింది. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అనేక అనేక కేసులు పెట్టారు, అందులో ఒక మూడు కేసుల్లో ఆల్రెడీ ఆయన బెయిల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ మరొక రెండు కేసులు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద పెట్టింది. అది ఒకటి శాండ్ కేసు, మరొకటి లిక్కర్ కేసు. వాటిల్లో కూడా బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు, వాటిని స్వీకరించింది హైకోర్టు, వాటి మీద విచారణ జరుగుతోంది. దాన్ని ప్రస్తుతం ఈ నెలాఖరికి వాయిదా వేశారు. సో అప్పుడు వాటి మీద కూడా బెయిల్ రావాల్సి ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఏదో ఒక మరి వంక చెప్పి మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం కోర్టులో ఉన్నది కాబట్టి బెయిల్ అంశం, వాటి ఆ కేసుల్లో కూడా అప్పటికప్పుడు ఏదన్నా ఒకళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే మరి కోర్టు వారు దాన్ని ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 30వ తేదీన ఫైబర్ నెట్ కేసులో బెయిల్ అంశం విచారణకు రానుంది. ఆ లోపలే క్వాష్ పిటిషన్ మీద మేము తీర్పు ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ చెప్పిన విషయం మనకు తెలుసు. కాబట్టి 30వ తేదీ లోపల ఏ రోజునైనా సరే, ఇవాళ నుంచి ఇవాళ 20వ తేదీ, ఇవాళ 20 నుంచి 30 మధ్యలో ఏ రోజైనా సరే క్వాష్ పిటిషన్ మీద తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో కనుక 17A వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని సుప్రీంకోర్టు కనుక తీర్పు ఇస్తే, అప్పుడు శాండ్ కేసు, లిక్కర్ కేసు, తాజాగా పెట్టిన రెండు కేసులు, గతంలో ఉన్నటువంటి ఫైబర్ నెట్ కేసు, ఈ మూడు కేసులు కూడా వాటిని కొట్టివేయవలసి వస్తుంది. అంగళ్ళ కేసు ఒకటి మాత్రం అది ఐపీసీ కింద పెట్టారు, అది మన అవినీతి నిరోధక చట్టం కింద పెట్టలేదు కాబట్టి అది 17A వర్తించదు. కానీ అంగళ్ళ కేసులో ఆల్రెడీ ఆయనకి బెయిల్ వచ్చింది కాబట్టి ఆ రకంగా అన్ని కేసుల్లో కూడా ఆయనకి విముక్తి లభించేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ గనక సుప్రీంకోర్టు 17A అనేటువంటి క్లాజు వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని తీర్పిస్తే, సో ఇప్పటికిప్పుడు అయితే ఆయనకి అరెస్ట్ భయం లేదండి తక్షణం. ఎందుకంటే ఒకవేళ మిగతా రెండు కేసులు ఏవైతే ఉన్నాయో, శాండ్ కేసు, ఫైబర్ నెట్లు అరెస్ట్ చేయడానికి వీల్లేదు తీర్పిచ్చే వరకు, కాబట్టి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇక మిగిలిన రెండు కేసులు కొత్తగా పెట్టినటువంటి శాండ్ కేసు, లిక్కర్ కేసు, ఈ రెండు కేసుల్లో కూడా హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతోంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు.